గతంలో ఇల్లు కడితే ఎట్లా దొబ్బి తినారో మీకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. ఒకటి కట్టి పది రాసిన పది కట్టినట్టు బిల్లు ఎత్తుకున్నారు, ఎవడెవడు దిగమింగిండో కూడా మీకు తెలుసు, పెద్ద కుంభకోణం చేసినారు. ఈరోజు మీరందరు గమనించాలి ఒక క్వాలిటేటివ్ చేంజ్. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది. ఒకటే రూమ్ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? ఓ చుట్టపొడ ఎక్కడ వండుకోవాలి? ఏ విధంగా ఇబ్బంది అవుతుంది? దాన్ని గమనించి కొంచెం మెల్లగ కట్టినా సరే, ఒక రెండేళ్ళు ఏడాది వెనక ముందు అయినా సరే, ఒకసారి ఇల్లు మంజూరు చేసినామంటే రెండు తరాలకు ఆ పేద కుటుంబానికి బాధ పోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండాలి. అది దాని వెనుక ఉన్న ఫిలాసఫీ. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాది ఏమయ్యా కేసీఆర్ డబల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఏమయ్యా ఏమయ్యా అంటే బిస్కోట్లా అబద్ధాలు చెప్తాం. అట్లా 2,60,000 ఇల్లు కడతామన్నా కడుతున్నాం. తెల్లడాలకి ఇట్లా మాయా మర్చిందంటే మీ మాటలు లెక్కన, మీ 40 ఏళ్ళ పరిపాలన లెక్కన మేము అట్లా చెప్పాం. ఉన్నదిన్నట్టు చెప్తాం ప్రజలు. ఇది నిజం అనుకుంటేనే ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీ లెక్క అన్ని అబద్ధాలు, కానిపోని ముచ్చట్లు, కాకరకాయ ముచ్చట్లు చెప్పాం మేము. సత్యనా సరే చెప్పాం. అట్లాంటి అవసరమే లేదు. ఎందుకు మోసం చేయాలి ప్రజలను? కాని పని ఎందుకు చెప్పాలి? అయ్యే పని చెప్పాలి, బాజాబ్తా చెయ్యాలి. డబల్ బెడ్రూమ్ ఏమాయంటే లేదా కనబడతలేదా? మీ లెక్క దొంగతనాలు చెప్తలేము మేము. హైదరాబాద్లో పంచుకొని తింటలేము. ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఈయననే మింగిండు. ఈయన హయాంలో జరిగింది 5,000 కోట్ల రూపాయల కుంభకోణం. కట్టలే మంతే నేను ఒక నియోజకవర్గం ఉంటుంది. 140% ఇల్లు కట్టిందండి. ఇండ్లు అవసరం ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే 140 మందికి కట్టింది. మరి ఎటువా ఇండ్లన్నీ ఏమాయ్ బయటపడ్డది ఎంక్వైరీలు. ఇప్పుడు ఏం చేద్దరు తప్ప నేను దొరకవాటి మొత్తం కక్కిత్తుడిని. కానీ బదనాన్ని కేసీఆర్ చూసినా మా మీద పగబట్టిండి, మా ఇంబడబట్టడని మాట్లాడదు. పోయిన టర్మే అందుకే నేను ఇబ్బంది తెరుగు పోలే. రాష్ట్రం పనిచేసిన, కరెంటు పనిచేసిన, ప్రాజెక్టులు పనిచేసిన, మంచినీళ్ళ పనిచేసిన, భగీరథ చేసినాం, కాకతీయ చేసినాం, ఆ పనుల మీద ఉన్నాం. ఇప్పుడు మాత్రం కక్కిచ్చి తీరుతాం గ్యారంటీగా. ఎవడెవడు ఏమేమి మింగిండో, ఏమేమి చరిత్ర అయిందో వదిలిపెట్టాం. మొన్నటిదాకా చెప్తున్నా విక్టిమైజ్ చేసిన అందరు, కానీ ఇప్పుడు చూపిస్తాం తమాష. డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు ఎమ్మెల్యేలు మంజూరు చేశారు, ఇప్పుడు లేదు. ఎమ్మెల్యే గ్రామాన్ని సెలెక్ట్ చేస్తాడు, మండలాన్ని సెలెక్ట్ చేస్తాడు ఏ మండలంలో పెట్టాలి, కానీ లబ్ధిదారులను మాత్రం జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేస్తాడు. నేను చెప్పిన మా ఎమ్మెల్యేలకు దయచేసి ఆ గబ్బులో మనం పోవద్దు, కొంత ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుంది వద్దని చెప్తే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నేను వాళ్ళకి సాల్యూట్ చేస్తా ఉన్నా, వాళ్ళు ఒక్కరు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాలేదు.